హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో లాభాల జోరు కొనసాగుతూనే ఉంది, చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ప్రస్తుతం మనకి. ఈ ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ ఈ రోజున కూడా ఉంది, అయితే మిడ్ సెషన్ తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అన్న డౌట్ ఉంది. కానీ బట్ స్టిల్ అవేవి పట్టించుకోకుండా మార్కెట్స్ పైకి దూసుకుపోతూనే ఉన్నాయి. 12,000 పాయింట్ల దిశగా నిఫ్టీ దూసుకుపోతుంది. మనకి సెన్సెక్స్ ఈపాటికి 40,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది, లైఫ్ టైమ్ హైని కూడా బ్రీచ్ చేసి పైన ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ యాజ్ ఆఫ్ నో 40,320 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అటు నిఫ్టీ కూడా 11,930 లెవెల్స్ దగ్గర ఉంది, 87 పాయింట్స్ ప్లేస్లో డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు మనకి కొద్దిగా మార్కెట్స్లో డిప్ వచ్చినట్టు కనిపించింది, 11,930 నుంచి 11,895 లెవెల్స్ వరకు. బట్ మళ్ళీ అక్కడ నుంచి 11,900 నుంచి ఆల్మోస్ట్ 30-35 పాయింట్స్ ఎక్కడ ఆగకుండా నిఫ్టీలో మనము జంప్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 345 పాయింట్స్ ప్లస్తో చాలా స్ట్రాంగ్గా మనకి ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్ బ్యాంక్కి సంబంధించి ఒక మేజర్ న్యూస్ మనం చూస్తున్నాం, ఒక 35% దాకా జంప్ ఎస్ బ్యాంక్లో ఉంది. యాజ్ ఆఫ్ నౌ 26% ప్లస్లో 26% గెయిన్స్తో 78 రూపీస్ దగ్గర ఎస్ బ్యాంక్ స్టాక్ కోట్ అవుతుంది. ఎస్ బ్యాంక్లో ఫండింగ్ చేయడానికి ఒక బైండింగ్ ఆఫర్ ఇచ్చింది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, హాంకాంగ్కి చెందిన కంపెనీ. దాదాపు $1.2 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఆ కంపెనీ సుముఖత చూపించిందని ఒక వార్తలు వచ్చాయి. అయితే రెగ్యులేటరీ అప్రూవల్స్ దీనికి రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఒక బ్యాంకులు మెజారిటీ స్టేక్ తీసుకోవాలంటే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం ఉంటుంది. అయితే ఆర్బీఐ అనుమతి ఇస్తుందా లేదా అన్న డౌట్స్ తర్వాత సంగతి. ప్లస్ ఒక మేజర్ న్యూస్ వచ్చింది, అంటే ప్రస్తుత ఇబ్బందుల్లో ఉన్న ఒక బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి, ఫ్రెష్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక గ్లోబల్ ఇన్వెస్టర్ ముందుకొచ్చిన నేపథ్యంలో సడన్ జంప్, సడన్ స్పైక్ స్టాక్లో చూసాం. జస్ట్ ఒక 5% గెయిన్స్ నుంచి 35% వరకు గెయిన్స్ ఎస్ బ్యాంక్లో కనిపించాయి. కొద్దిగా అయితే హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుంది, అందుకే ఒక 10-15% దాకా పీక్ లెవెల్ నుంచి సెల్లింగ్ వస్తుంది ఎస్ బ్యాంకులో. అండ్ 3% ఇప్పటిదాకా ఉన్న చూస్తే 3% ఈక్విటీ అంటే దాదాపు 400 కోట్ల రూపాయల మేర విలువైన బ్లాక్ డీల్స్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే జరిగాయంటే ఏ స్థాయిలో యాక్టివిటీ జరిగిందో మనం గమనించవచ్చు. ఇక మిగిలిన సెక్టార్స్ పరంగా చూస్తే ఇవాళ అన్ని సెక్టార్స్ గ్రీన్లోనే ఉన్నాయి. పిఎస్సి బ్యాంక్స్, మీడియా, ఐటీ, రియాలిటీ రంగ కౌంటర్స్ అన్నింటిలోనూ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ యాజ్ ఆఫ్ నౌ ఉంది. ఎస్పెషల్ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ ముహూర్త ట్రేడింగ్ రోజును కూడా మన అనలిస్టులు అందరూ రికమెండ్ చేశారు. ఎస్పెషల్లీ కుటుంబరావు గారు పిఎస్సి బ్యాంక్ స్టాక్స్కి సంబంధించి పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో మరింతగా జంప్ ఉండొచ్చు, రాబోయే రోజుల్లో మరింత లాభాలు ఈ సెక్టార్ నుంచి వచ్చి ఈ సెక్టార్ నుంచి రావచ్చు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పున్నారు. మన ముహూర్త ట్రేడింగ్ రోజున మన అనలిస్టులు అందరూ ఇచ్చిన రికమెండేషన్స్ ఒక 4-5 రికమెండేషన్స్ మీద అన్ని రికమెండేషన్స్ అట్లీస్ట్ 5 నుంచి 25-30% వరకు రిటర్న్స్ ఒక 4-5 సెషన్స్లోనే ఇచ్చాయి. సో ఈ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఈరోజు కూడా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, సెంట్రల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇలా ఈ బ్యాంక్ స్టాక్స్ అనేవి అట్లీస్ట్ 5 నుంచి ఇవాళ ఒకరోజే 15% వరకు పెరిగాయి. ఇవి కాకుండా లార్జ్ క్యాప్ స్టాక్స్లో జీ ఒక 9-10% దాకా పెరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5%, ఇన్ఫోసిస్ 5%, టాటా మోటార్స్ ఒక 4-5% దాకా, పేజ్ ఇండస్ట్రీస్ కూడా ఒక 3-4% వరకు గెయిన్ అయ్యాయి. ఇవి కాకుండా డిస్ టీవీ ఒకటి, జేకే టైర్స్, క్వెస్కార్ప్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ ఉంది. ఇది కాకుండా వీక్ అవుతున్న స్టాక్స్లో బీహెచ్ఈఎల్ 3% డౌన్, ఇండిగో, ఐడియా, ఐబీ హౌసింగ్, ఎడిల్వైజ్ లాంటి స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది పడదాకా మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఎస్ బ్యాంక్లో ఒక బైండింగ్ ఆఫర్ ఎస్ బ్యాంకుకు రిసీవ్ అయింది, $1.2 బిలియన్ ఫ్రెష్ అలొకేషన్ ఆఫ్ ఈక్విటీ ద్వారా కొనుగోలు చేసేందుకు ఒక హాంకాంగ్ బేస్డ్ గ్లోబల్ ఇన్వెస్టర్ ముందుకు వచ్చారు నాకు వార్తలు వచ్చాయి. దీంతో ఈ స్టాక్ ఒక 35% దాకా పెరిగింది. సో ఫ్రెష్ ఈక్విటీ అంత ఈక్విటీ డైల్యూట్ చేసి కొత్తగా ఈక్విటీ ఇస్తే స్కోప్ బాగా పెరిగిపోతుంది, ఈక్విటీ బాగా పెరిగిపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది ఒక్క వార్త నేపథ్యంలో కొనుగోలు చేయడం కానీ ఆర్ఎల్స్ ఒకవేళ ఇరుక్కునుంటే బయటపడేందుకు రైట్ టైం అనుకోవచ్చు ఎస్ బ్యాంక్లో. యా, ఐ థింక్ ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళు ఐ థింక్ దే షుడ్ కమ్అవుట్ అండి. కొత్తగా ఫ్రెష్ బయింగ్ అయితే డెఫినెట్లీ నో, ఎందుకంటే ఎంత ఈక్విటీ డైల్యూట్ అవుతుంది, ఆల్మోస్ట్ $1.5 బిలియన్ ఇదన్నారు. $1.5 బిలియన్ అంటే జస్ట్ అబౌట్ సంవత్సరం క్రితం ఇది 400 రూపాయలు ఉన్న షేరు 30 రూపాయలకు పడిపోయింది, ఇప్పుడు 60-70 రూపాయల దగ్గర ఉంటే ఏ ప్రైజ్కి అది ఈక్విటీ డైల్యూట్ అవుతుందో మనకు తెలియదు. సో ఎంత ఈక్విటీ పెరుగుతుందో తెలియదు. రెండోది, ద థింగ్ ఈజ్ 30 రూపీస్ నుంచి ఈ వార్త మీద ఇట్లా ఎవరో కొత్త ఇన్వెస్టర్ వస్తారు, స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ వచ్చి తీసుకుంటారన్న దాని మీద కంప్లీట్లీ ఆన్ హైప్ ఈ స్టాక్ పెరిగింది. కానీ యాక్చువల్ ఫండమెంటల్స్ మనకి తెలియదు అండ్ యాక్చువల్ అక్విజిషన్ ప్రైస్ తెలియదు, కాబట్టి
దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు బై. స్పెక్యులేటివ్ నేచర్గా పెరగచ్చు మనకు తెలీదు, గతంలో కూడా ఇదే చెప్పాం మనం. చాలా మటుకు ఎటువంటి కంపెనీలు అయితే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో కూరుకుపోయో, లేకపోతే ఈ లోన్ ప్రాబ్లమ్స్లో ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఎవరైనా ఇరుక్కుంటే అది ఏది పరిణామం దాల్చుకుంటే మనకు తెలియదు. కాబట్టి స్పెక్యులేటివ్ బయర్స్ దే కెన్ ఆల్వేస్ టేక్ ఎ బెట్, ఇన్వెస్టర్స్ ఐ డోంట్ థింక్ దే షుడ్ బై ఇన్ టు ఇట్ అని. సో మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఫండ్ ఎక్స్పైరీ కూడా ఇవాళ ఉంది. సో మిడ్ సెషన్ తర్వాత మేబీ ఒక లాస్ట్ ఈ బుల్టన్ ఐపీఎల్లో పోయిన యాక్టివిటీ మనం చూడొచ్చా? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు. మార్కెట్ ఈ మధ్య ఏమంటే లాస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ చూస్తే కనుక ఇంట్రాడేలో ఒక చిన్న రియాక్షన్ వచ్చి మార్కెట్ కొలి ఒక కరెక్షన్లోకి వెళ్తుందా అనుకున్న సమయంలో మళ్ళీ మార్కెట్ మిడ్ సెషన్ తర్వాత కూడా మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అవడంతో చూస్తుంటే మార్కెట్ క్లోజింగ్ చాలా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే 11,700 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేసిందో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్ మేజర్ హై 12,100 దగ్గర మనకి ఆల్ టైమ్ హై లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 12,100 దగ్గర మనకి మేజర్ సైకలాజికల్ బ్యారియర్ కూడా ఉంది కాబట్టి, షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ నా ఉద్దేశంలో అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ తీసుకొని ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్లో కన్సాలిడేషన్ వచ్చినప్పటికీ హయ్యర్ లెవెల్లో ఇమీడియట్గా ట్రెండ్ డౌన్ సైడ్ రివర్స్ పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ పటిష్టంగా ఉంది కాబట్టి మీడియం టర్మ్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇక ఇంట్రాడే విషయానికి వస్తే మార్కెట్ 11,920 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఫర్దర్ లాంగ్ పొజిషన్ తీసుకుంటే 11,900 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. 1 or 2 days పాయింట్ ఆఫ్ వ్యూలో 12,000 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనకి షార్ట్ టర్మ్ పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ 2-3 వారాలుగా పిడిలైట్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా ఇవాళ ట్రేడ్ అయింది. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్గా బ్రేక్అవుట్ వచ్చింది. 1,350-1,400 దగ్గర మనకి కపుల్ ఆఫ్ వీక్స్ బాగా కన్సాలిడేషన్ వచ్చింది. ఇవాళ ట్రెండ్ రివర్స్ అయింది. సో పిడిలైట్ ఇండస్ట్రీ షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. అలాగే హేవెల్స్ కూడా చూస్తే కనుక ప్రస్తుతానికి ఈ లెవెల్లో 650-680 లెవెల్స్లో బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ కూడా కొంచెం వాల్యూమ్స్ తోటి యాక్టివిటీ ప్రకటము, డైలీ చార్ట్లో కూడా ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి ఒక 2-3 months పాయింట్ ఆఫ్ వ్యూలో హేవెల్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఐటీ స్టాక్స్లో కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన ఒక స్టాక్ చూస్తే ఎంఫసిస్, 950 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఈ చిన్న ఐటీ ర్యాలీలో పెద్దగా పెరగలేదు కానీ ఇవాళ కొంచెం ఎంఫసిస్ బాగా పెరగటం అనేది మొదలుపెట్టింది కాబట్టి 950 లెవెల్స్ నుంచి కొంచెం ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంది. అలాగే ఆప్షన్ ట్రేడర్స్ చాలామంది ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా అనుకుంటున్నారు, బట్ కానీ నా ఉద్దేశం అయితే కాల్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1 or 2 weeks విపరీతంగా పెరిగి మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్కి రావటము మళ్ళీ షార్ట్ టర్మ్ కీలకమైన బ్యారియర్ లెవెల్స్కి వస్తుంది కాబట్టి కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి కాల్స్ వర్కౌట్ కాదు. అదేవిధంగా పుట్ ఆప్షన్స్ కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే హై లెవెల్ నుంచి కన్సాలిడేషన్కి వెళ్తే పుట్ కొన్నా కూడా కొంచెం ప్రీమియమ్స్ కరిగిపోయే అవకాశం ఉంది. మార్కెట్ ఎక్స్ట్రీమ్ సడన్గా ఒక రియాక్షన్ వస్తే తప్ప కానీ పుట్ ఆప్షన్స్లో ప్రాఫిట్స్ అనేది రాదు. సో నా ఉద్దేశం వరల్గా ఆప్షన్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఫ్యూచర్స్ నెక్స్ట్ 2-3 months పాయింట్ ఆఫ్ వ్యూలో పిడిలైట్ ఇండస్ట్రీస్, హేవెల్స్ లాంటి స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఫైన్, అది టెక్నికల్ ఓవర్ వ్యూ. కూడా కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం తీసుకుందాం. శ్రీనివాసులు అడుగుతున్నారు, ఎస్కార్ట్స్ స్టాక్ 3 months కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? 3 months టైం ఫ్రేమ్కి ఎస్కార్ట్స్. ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తోంది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక 450 రూపాయల నుంచి 650 రూపాయల వరకు ఇంచుమించు 200 రూపాయలు పెరిగింది ఎస్కార్ట్స్. టెక్నికల్గా బులిష్గా ఉంది. కాకపోతే కరెంట్ రేట్ 650 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. May 3-4 వారాల్లో చూస్తే కనుక 650 లెవెల్స్లో ఒక టాప్ ఏర్పడి అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం కాబట్టి ట్రెండ్ కూడా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది. షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అప్వర్డ్ టార్గెట్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఎస్కార్ట్స్ని పికప్ చేయొచ్చు. కానీ ఒక చిన్న డిప్లో ఒకవేళ కనుక క్లోజర్ టు 620 లెవెల్స్కి వస్తే కనుక ఎస్కార్ట్ని డిప్లో బై చేయొచ్చు. శ్రీనివాస్ కాలర్ ఉన్నారు, హలో అడగండి శ్రీనివాస్. చెప్పండి. నవంబర్ ఫ్యూచర్స్ ఏప్రిల్ లో తీసుకున్నారు. 14.80. ఓకే, అది ఉంచమంటారా తీసుకోమంటారా? సో అపోలో కొద్దిగా బికాస్ ఆఫ్ మేజర్ న్యూస్ వల్ల స్టాక్ లో క్రాక్ వచ్చింది, బట్ రికవర్ అయింది. 1480 ప్రైస్ దగ్గర తీసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక 1400 దగ్గర నుంచి రికవర్ అవుతూ ఇంచుమించు 1500 వరకు పెరిగింది.
1500 దగ్గర అపోలో హాస్పిటల్కి టెక్నికల్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 2-3 నెలలుగా గమనిస్తే కనుక 1500 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడ వచ్చినప్పుడల్లా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఇంచుమించు ఒక 80 రూపాయలు పెరిగిన తర్వాత 1480 రూపాయల్లో కొన్నారు, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నారు. బట్ అయినప్పటికీ ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఒక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే 1500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే పెద్ద షార్ట్ టర్మ్లో పెద్ద ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 20 రూపీస్ ప్రాఫిట్ వస్తే కనుక 1500-1510లో మీరు ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. రామకృష్ణ మరో కాలర్ ఉన్నారు. త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు జేబీ కెమికల్స్ ఒకటి రికమెండ్ చేశారు, అప్పుడు 200 అరౌండ్ లో తీసుకున్నాను. తర్వాత పిరమిడింగ్ చేస్తూ వచ్చి ఇంకో 500 షేర్స్ తీసుకున్నాను. 1000 షేర్స్ యావరేజ్ రేట్ 260 ఉంది సార్. సో జేబీ కెమ్ రికమెండ్ చేశారా? ఓ ఇట్ వాజ్ ఆల్ 2-3 ఇయర్స్ బ్యాక్ అండ్ మేబీ చాలా రోజులు తర్వాత. సో అది ఒకటే ఇది మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఫార్మస్యూటికల్ కంపెనీని కంపెనీ చాలా మంచిది, బట్ ఎప్పుడు కూడా రివ్యూ చేసుకుంటూ ఉండమని అంటాం. యూఆర్ నాట్ లూజింగ్ మనీ ఈవెన్ టుడే. సో ది థింగ్ ఈజ్ ఇటువంటి స్టాక్స్లో మొత్తం ఇండస్ట్రీయే కంప్లీట్లీ షాంబుల్స్లో, అంటే లాస్ట్ 2 ఇయర్స్లో టోటల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీయే కంప్లీట్లీ డంప్స్లో ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు సచ్ స్టాక్స్ అండి. తప్పకుండా ఇది చాలా పైకి కూడా వెళ్ళింది, మళ్ళీ పిరమిడింగ్ చేసుకుంటున్నాను 200లో కానీ మళ్ళీ పైకి 260 దాకా. ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ టు స్మాల్ క్యాప్ ఈక్విటీ ఎనీమోర్ అండి. నా ఉద్దేశంలో మాత్రం ఇప్పుడు కూడా యూ నాట్ లూజింగ్ మనీ, ఇంకా పిరమిడింగ్ చేసుకుంటూ హయ్యర్ ప్రైస్లో కొంటూ వస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ సెల్ అండ్ కమ్అట్ ఆఫ్ దట్ స్టాక్ అండి, అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఇప్పుడు బాగా రియాక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా వన్ వే పెరుగుతాయా, సన్ ఫార్మా, లుపిన్, సిప్లా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఇటువంటివన్నీ కూడా ఆల్మోస్ట్ 50% కరెక్షన్ అయినాయి. అక్కడ నుంచి వన్ వే పెరుగుతాయి ఐ డోంట్ నో, ఒక 10-15% ఇవి కూడా పడచ్చు, కానీ ఇందులో స్ట్రెంగ్త్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో డి నాట్ ఎవర్ పిరమిడ్ అ స్టాక్ అండ్ కీప్ ఆన్ ఇట్ ఫర్ 4-5 ఇయర్స్. ఎక్కడ ప్రాఫిట్స్ వస్తే అక్కడ బుక్ చేయాలి మీరు, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ నుంచి శారద మరకాలం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి శారద గారు. మీరు ఇవన్నీ చెప్పిన స్టాక్స్ అన్ని ట్రేడింగ్ పర్పసే కదండి? అంటే ప్రాఫిట్ వస్తే అమ్మేస్తాం అండి, పెరుగుతుందా లేదా అని. నెక్స్ట్ పెడిలైట్ ఏమో 1350లో తీసుకున్నాము, ఇప్పుడు 1400 ఉంది కదా, ఇది ఎగ్జిట్ అయిపోమంటారా? ఓకే, పూర్తి ట్రేడ్ పర్పస్ కోసమే తీసుకుంటున్నట్టున్నారు. కేఈ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్ ఆల్రెడీ విడిలేట్ తీసుకున్నారు, ఎగ్జిట్ అవ్వచ్చా? పాలీక్యాబ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, బాగా మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక 530 రూపాయల నుంచి 800 రూపాయలు కూడా దాటింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక పాలీక్యాబ్ బాగా ర్యాలీ ఓవర్ ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది, టెక్నికల్గా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది. నా ఉద్దేశం అయితే పాలీక్యాబ్లో ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి కొంచెం ఒక 50% అయినా ఎగ్జిట్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇందాక చెప్పినట్టు 1350 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి ఇవాళ ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది. మార్కెట్ ఏమాత్రం కొంచెం పాజిటివ్గా ఉన్నా నా ఉద్దేశం పిడిలైట్ ఇండస్ట్రీస్ 1450-1460 మొన్న సెప్టెంబర్ 2nd-3rd వీక్లో వచ్చిన ప్రీవియస్ టాప్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి, శ్రీనివాసరావు. సార్ అడగండి శ్రీనివాసరావు గారు. సార్ ఇది బీపీసీఎల్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చండి. బీపీసీఎల్ కాల్ ఆప్షన్ ఈ సిరీస్ అంటున్నారా? నెక్స్ట్ మంత్ సార్. నెక్స్ట్ సిరీస్ బీపీసీఎల్. బీపీసీఎల్ చూస్తే కనుక ఈ స్టాక్ 350 రూపాయల నుంచి షార్ట్ టర్మ్లో 550 రూపాయల వరకు పెరిగి 550 రూపాయలు దాటలేకపోతుంది. మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 550 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడి ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 520 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే బీపీసీఎల్ కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది కాబట్టి హై లెవెల్లో కాల్ ఆప్షన్ అటెంప్ట్ చేయడం రిస్కీ బెట్ అవుతుంది. నెల్లూరు నుంచి విజయ భాస్కర్ మరొకాల. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఇన్ఫోసిస్ ఒక 1 షేర్ ఉన్నాయి సార్, 692లో ఉన్నాయి. ఓకే, ఉంచుకోమంటారా తీసుకోమంటారా? ఇన్ఫోసిస్ 698లో బై చేశారు.
నో నో ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అండి. ఐ డోంట్ నో 690 అంటే మీరు రీసెంట్గా కొని ఉంటారు, ఇట్స్ ఎ ట్రేడింగ్ కాల్ బట్ స్టిల్ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్. మొన్ననే ఆ విజిల్ బ్లోవర్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడేదాకా మాత్రం యూ షుడ్ నాట్ టచ్ ఇన్ఫోసిస్. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరకాలు. సార్ నమస్తే అండి. నమస్కారం పాలగారు. నా దగ్గర విఏటెక్ వాబాగు 100 సార్, 437 రూపాయలు. ఓకే, విఏటెక్ వాబాగు 437 రూపాయలు. ఇది పెరగట్లేదు, ఈ మార్కెట్ హైలో కూడా మూవ్మెంట్ రావట్లేదు, ఏం చేయాలి దీన్ని? యా విఏటెక్ వాబాకి చాలా పేమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అండ్ మధ్యలో వాళ్ళకి చాలా వాటర్ రిలేటెడ్ బిజినెస్ వీళ్ళది, కంప్లీట్లీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టేవాళ్ళు. తర్వాత టోటల్ సొల్యూషన్స్, యూనో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ కూడా చేశారు. కానీ అందులో కాంపిటీషన్ ఒకటి ఎక్కువైంది, వీళ్ళకి రిసీవబుల్స్ అనేది ఆల్మోస్ట్ 3 to 6 months దాటిపోతున్నాయండి. సో క్యాష్ ఫ్లోస్ లేక వాళ్ళు బాగా బాధపడుతున్నారు. సో ఈ కారణం వలన ఆ స్టాక్ పెరగట్లేదు. సో కాంపిటీషన్ కూడా అయోన్ ఎక్స్చేంజ్, థర్మాక్స్, ఎల్ఎన్టి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ కంప్లీట్ సొల్యూషన్స్ బిజినెస్ ఇన్ టు వాటర్ పెడుతున్నారు. కంపెనీ పరంగా మంచిదే కానీ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లాస్ట్ 1 or 2 years నుంచి బాగా భారీగా పడ్డాయి, సెల్లింగ్కి గురైనాయి. కాబట్టి ఇది ఉంచుకోవచ్చా, ఇక్కడేమన్నా కొనొచ్చా? డెఫినెట్లీ వద్దనే చెప్తాను. ఉంచుకోవచ్చా? ప్రాబబ్లీ దీంట్లోంచి మీరు షిఫ్ట్ అయిపోయి డిక్లైన్ అయితే మేబీ అయాన్ ఎక్స్చేంజ్ ఇండియా అటువంటి దాంట్లో కొనుక్కుంటే బెటర్. బట్ అది కూడా చూడండి, ఓవరాల్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్ ఉంటే ఏమైనా చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది అమ్మేసి అందులోకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. బళ్ళారి నుంచి అజయ్ మరో కాలర్. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అజయ్ గారు. HDFC అడ్వాంటేజ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ మేము 5 నెలల క్రితం కొన్నప్పుడు 29 రూపాయలు చిల్లర్ ఉందండి. ఇప్పుడు సెన్సెక్స్ ఎంత పెరిగినా అది పెరగకపోవటానికి కారణం ఏంటండి? అవి ఉంచుకోవచ్చా అనేసి బయటికి రావచ్చా? మీరు ఎంతకాలం కోసం ఒకటేసారి లంసం ఇన్వెస్ట్ చేశారా? అవునండి. ఓకే, HDFC బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. సో ఎనీ ఐడియా? బ్యాలెన్స్డ్ ఫండ్ మీన్స్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెట్ కాంపోనెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ ద ఫండ్ అర్థం చేసుకోవాలి. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, బట్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే అందులో డెట్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ ఈక్విటీ కాంపోనెంట్ ఉంది. సో ఇంత సెన్సెక్స్ పెరిగినా, ఇంత మార్కెట్ పెరిగినా ఆ స్టాక్, ఆ ఫండ్ ఎందుకు పెరగలేదంటే అందులో ఉన్న డెట్ లాస్ట్ 5-6 months అన్నారు. 5-6 months మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పడుతున్నాయి అండ్ డెట్లో ఉన్నవి డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ క్యాపిటల్ ఇరోజన్ అండి. ఆ కారణం మూలాన పెరగలేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఎప్పుడన్నా మనం ఫండ్ ఎంచుకున్నప్పుడు కూడా జనరలీ వీ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ అన్నా కానీ దీస్ ఆర్ ఆల్ హైబ్రిడ్ ఫండ్స్ అండి. మీరు 2, 3, 5 years ఉంచుకుంటేనే మీరు ఏదన్నా మ్యూచువల్ ఫండ్ అంటేనే, అది డెట్ ఫండ్ కానివ్వండి, ఈక్విటీ ఫండ్ కానివ్వండి, ఆర్ ELSS కానివ్వండి, లేకపోతే ఈవెన్ హైబ్రిడ్ ఫండ్స్లో కూడా లాంగ్ టర్మ్ 3 years, 5 years, 10 years మనకి దాని రిజల్ట్స్ కనిపిస్తాయి. 3-5 months ఏం కనబడదు. ఎస్పెషలీ బ్యాలెన్స్ ఫండ్లో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 14% ఇన్ డెట్లో ఉంది, ఇంకో 13% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వెరీ లో రిస్క్ సెక్యూరిటీస్లో ఉన్నాయి. సో అబ్సల్యూట్లీ అండి, అక్కడే దే టుక్ ఎ బిగ్ బీటింగ్. సో దానివల్ల మీకు ఇంతకుముందు అన్నట్టు బాలగారు అన్నట్టు అడ్వాంటేజ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కాబట్టి వాళ్ళ అప్రోచ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మార్కెట్స్ పెద్దగా అంటే వాళ్ళు మార్కెట్స్ పడి ఉంటే కూడా మీ ఫండ్లో కూడా పెద్ద తేడా ఉండేది కాదేమో. మరో కాలర్ ఉన్నారు. హలో, హలో చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. అలాంటి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఎస్బీఐ లైఫ్, ఎస్బీఎఫ్సీ లైఫ్, ఓకే, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, ఓకే, మూడాంట్లో ప్లస్గా బయలుదేరుతాం అనుకుంటున్నాం. ప్రజెంట్ రేట్లో బయలుదేరుతా చెప్పమంట. సో ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ చాలా ఫైర్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మొన్న రీసెంట్గా మీరు రెకమెండ్ చేసిన ఆర్నామ్, దీవాళికి రికమెండ్ చేసిన ఆర్నామ్లో కూడా ఇప్పటికే 15% ఆఫ్ రిటర్న్స్ మనకు కనిపించాయి. సో ఇన్సూరెన్స్ థీమ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ థీమ్గా ఉంది యాజ్ ఆఫ్ నో. యా ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఇవాళ కొనొచ్చా ఆర్ ఇప్పుడు కొనొచ్చా, ఇవాళ ఇరిడాది ఒక ఇది వచ్చిందండి. దే వాజ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టు వాళ్ళకి ఈ DHFL, ఇండియా బుల్స్, అడా గ్రూప్ వీటన్నిటికి ఎక్స్పోజర్ ఏముంది, ఎంత ఉంది అని చెప్పి దే గేవ్ సమ్ టైమ్, 8th November, ఐ డోంట్ రిమెంబర్. సో అటువంటి వాటికి ఏ గ్రూప్కి ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఏ ఏ కంపెనీకి అని డీటెయిల్స్ అడిగారు. సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్లోకి వస్తే ఏం జరుగుతుందో మనకి తెలియదు. అండ్ రీసెంట్లీ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి లాస్ట్ 3 to 6 months. ఓవరాల్ కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్న
ఐ థింక్ ఒక 10-15 రోజులు వెయిట్ చేయండి. ఒకవేళ ఎవరికి ఎక్స్పోజర్ లేకపోతే ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, యూ కెన్ బైట్ అట్ ఏ హయ్యర్ ప్రైస్. లేదు ఒకవేళ ఎక్స్పోజర్ ఉందంటే అక్కడ ఏమన్నా మార్కెట్లో నచ్చకపోతే దేర్ కెన్ బి ఎ స్మాల్ కరెక్షన్. సో ఐ థింక్ ఈ ఈవెంట్ అయిన తర్వాత కొనుక్కుంటే బెటర్ అని అనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి ముఖేష్ మరొక వాళ్ళు. హలో సార్. హలో అండి, చెప్పండి. కొంచెం మాకు ఇరిగేషన్ గురించి చెప్పాలి సార్. షేర్ది జైన్ ఇరిగేషనా సార్? ఏం చెప్పాలి, తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా? బై చేద్దాం అనుకుంటున్నాము. ఇదైతే నిరుత్సాహం డౌన్ ఫాల్ అవుతుందా? జైన్ ఇరిగేషన్ వైపు ఎందుకు వెళ్ళారు మీరు? ఆ స్టాక్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ప్రైస్ ఒకటి తక్కువగా ఉందనే వేరే రీజన్ ఏమన్నా ఉందా? వేరే రీజన్ ఏం లేదు సార్, ఖాళీ అడుగుదామని. సో జైన్ ఇరిగేషన్ ఇరిగేషన్ బాగా పడిపోయిన స్టాక్ అండి. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక, ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక 100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 10 రూపాయల వరకు పడి ఈ 2-3 రోజుల్లోనే కొంచెం రికవరీ రావడం మంచిదాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక జైన్ ఇరిగేషన్ బాగా బేరిష్గా ఉంది, ఫండమెంటల్ గానూ వీక్ గానే ఉంది, అవాయిడ్ చేయటం మంచిది. కర్నూలు నుంచి హర్ష మరొక. హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. కారణాలు అంటే ఇంతకుముందే మన ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పున్నామండి, ఒక హాంకాంగ్ బేస్డ్ కంపెనీ దాదాపు $1.2 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి అన్న యోచనలో ఉంది, దానిలో ఫ్రెష్ ఈక్విటీ తీసుకోవాలని చెప్పి అందుకే స్టాక్ పెరిగింది. సో ఫ్రెష్గా తీసుకోవచ్చు అంటే బాలాగారు కూడా ఇప్పుడే స్టార్టింగ్లో చెప్పున్నారు, ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాల్సిన టైం కానీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసేందుకు మాత్రం మేబీ టైం సరైన టైం కాకపోవచ్చేమో అని. ఎనీ అదర్ అంతేనండి, ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కూడా ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏదో డినయల్ అని ఇచ్చారు, వీ డు నాట్ నో అబౌట్ ద రిపోర్ట్స్ అని. ఇవన్నీ కూడా తేలి కరెక్ట్గా పబ్లిక్ డొమైన్లోకి యాక్చువల్ ఫ్యాక్ట్స్ వస్తేనే కానీ వీ షుడ్ నాట్ అటెంప్ట్. స్పెక్యులేటివ్ బెట్ అయితే ఎవరికి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోదలుచుకుంటారో అంత స్టాప్ లాస్లు పెట్టి చేసుకోండి. ఫండమెంటలీ ఇజ్ ఇట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నో? ఐ డోంట్ థింక్ సో. సో మోహన్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, మదర్సన్ సుమి 210లో ఉన్నాయట 375 షేర్స్, పెద్దగా ఇందులో మొమెంటం లేదు, ఎగ్జిట్ అవ్వచ్చా మదర్సన్ సుమి? మదర్సన్ సుమి కూడా 250 నుంచి పట్ట రావడం చూసినాము, బిలో 100కి వచ్చి ఈ లాస్ట్ 1 వీక్గా కొంచెం మదర్సన్ సుమిలో కూడా చిన్న రికవరీ వస్తుంది. మీ రేట్ రావాలంటే చాలా సమయం పడుతుంది, ఇమీడియట్గా వస్తుంది నమ్మకం కూడా లేదు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఒకవేళ కనుక ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో యాన్సిలరీలు కనుక ర్యాలీ ఎక్స్టెండ్ అవుతే కొంచెం హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి. చెరీష్ అడుగుతున్నారు, పీవీఆర్ అండ్ కంకర్డ్ ఈ స్టాక్స్ని యావరేజ్ చేసుకుందాం అనుకుంటారట, మేబీ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. పీవీఆర్ అండ్ కంకర్డ్ కంటైనర్ కార్ప్ అంటే ఐ డోంట్ నో అండి. పీవీఆర్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ ఆల్ టైమ్ లైఫ్ టైమ్ హైలో ఉంది, అది అంటే యావరేజ్ అంటే ప్రాబ్లీ 30-40 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది, 1800 రూపాయల దగ్గర ఉంది అది. సో మీరు హయ్యెస్ట్ పీక్లో హయ్యెస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుంటే ఈజ్ ఇట్ ద టైమ్ టు యావరేజ్? నో, డెఫినెట్లీ నాట్ అండి. ద అదర్ స్టాక్ ఐ డోంట్ ట్రాక్. ఓకే, సురేష్ అడుగుతున్నారు, నితిన్ స్పిన్నర్స్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? నితిన్ స్పిన్నర్స్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ 2 ఏళ్ళ క్రితం చూస్తే కనుక 140 రూపాయలు హై నుంచి కంటిన్యూస్గా పడుతూ బిలో 50 రూపీస్కి రావడం అని చూస్తున్నాము. ఇప్పుడే లాస్ట్ 1 వీక్ కానీ నితిన్ స్పిన్నర్స్ కూడా కొంచెం పెరిగింది. ఆ మధ్య ర్యాలీలో చూస్తే కనుక 2016లో పెరిగింది తప్ప ఆ తర్వాత మళ్ళీ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈ స్టాక్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, ప్రభాకర్ మెయిల్ చేస్తున్నారు, చాలా స్టాక్స్ నేను పంపించారంటే ఇన్ని స్టాక్స్ మనం రివ్యూ చేయడం కష్టమవుతుంది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో కొద్ది క్వాలిటీ ఉన్నవి బయోకాన్ ఒకటే కనిపిస్తుంది. బయోకాన్ 502లో తీసుకున్నారు అండ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ 298లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? నో, బయోకాన్ 502 అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ప్రీ బోనస్ ఆర్ ఎక్స్ బోనస్ కొన్నారో ఎంత తెలియదు, బట్ అక్కడ నుంచి వర్టికల్గా పడ్డదండి అది కూడా, యూనో. సో జనరలీ హయ్యెస్ట్ ప్రైస్ పాయింట్లో కొనడం అనేది చాలామంది ఎమోషన్స్ ఆపుకోలేకుంటారు. ఇన్ మై ఒపీనియన్ ఉంచుకోవచ్చా, యూ కెన్ కీప్ బయోకాన్ రైట్ నో. ఆర్ JSW స్టీల్ ఈ ర్యాలీలో కొద్దిగా మెటల్స్ పార్టిసిపేట్ చేసి ఏదన్నా పైకి వస్తే మాత్రం డెఫినెట్లీ JSW స్టీల్ ఇటువంటి కంపెనీ పరంగా మంచిది అయినా స్టీల్ ఇండస్ట్రీ విల్ నాట్ బీ సో మనీ మేకింగ్ ఆపర్చునిటీ, అంత వెల్త్ క్రియేషన్ అయితే చేయదు కాబట్టి ఒకసారి బయటకు రావడం వెల్. సో ఎస్ బ్యాంక్ అండ్ మనకి జీ ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్గా పెరుగున్నాయి ఇప్పటికే, ఇక్కడ ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీ అండ్ ఎస్బీఐ? ఎస్బీఐ కూడా ఈ మధ్య చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్, ఓవరాల్గా పిఎస్యూ స్టాక్స్ అన్నింటిలో ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. కాకపోతే మనకి 250 నుంచి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎస్బీఐకి నా ఉద్దేశం హై లెవెల్లో ఇంచుమించు
330 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. జీ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ చిన్న ట్రేడింగ్ బౌన్స్ చూస్తున్నాము. ఈ స్టాక్ని కూడా ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. కొంచెం హైయర్ లెవెల్లో వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్లో అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకి సమయం మించిపోతుంది. దీంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.